తెలియజెప్పబోతున్నారు మిస్టర్ మహేష్ రండి సత్య గెటప్ సీను నవీన్ పవన్ సాయి అజయ్ ఘోష్ శేషు వేదిక మీదకి రావాలి అండ్ అందరూ వారి రెస్పాన్స్ని ఒక్కొక్క వర్డ్లో మనకి తెలియజెప్పబోతున్నారు ఎలాగా అంటే నేను ఒక డెమో ఇస్తాను మీకు డెమో ఓకే రంగస్థలం గురించి నేను చెప్పాలి అంటే నేను రంగస్థలంలో యాంకరింగ్ చేయటం గుర్తుండిపోయింది గుర్తుండిపోతుంది అండ్ రంగస్థలం సినిమా అదిరిపోయింది ఓకే సో మీ పాత్ర గురించి సినిమా గురించి రెండే ముక్కలు రెడీయా ఇక్కడి నుంచి అక్కడి వరకు నాకు 2 నిమిషాలు వెళ్ళిపోవాలి జూమ్ కోరస్ లేదు ఇది సింగింగ్ కాదు అది తర్వాత రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చి స్టార్ట్ చేస్తారు ఎస్ మీ పాత్ర నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు సుకుమార్ సార్కి పాట పాటల్ని తూడు తూడుగా పొడిచి పడదొప్పితే నీ అబ్బా కట్లేయలో కుట్లేయలో తెలియక ఏం చేయాలో తెలియక ఏదో చేస్తే ఏదో ఒకటి అవుతాయితే అప్పుడు అప్పుడు తెలుస్తుంది అవసరమైన సరే రంగస్థలంలో చుట్టుపావుతో అవసరం పెట్టుకున్నానని చుట్టుపావుతో పెట్టుకుంటే రబసా రబసనే ఇంకా మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు చాలు 2 నిమిషాలు ఇక్కడే మహేష్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ మహేష్ నాయుడు నీ పాత్ర గురించి ఒక ముక్క సినిమా గురించి ఇంకో ముక్క కమాన్ కొడుకేసుకు వద్దాం అనుకున్నాను ఇక్కడ బాగుందని కొడుకేసుకు రాలేదు బయట ఆల్రెడీ వర్షం పడుతుంది కొడుకు తెస్తే బాగుండదు అందరికి వీళ్ళందరికి వేయాలంటే ఒక గొడుగు కష్టం కదా అందుకే గొడుగు రాలేదు ఓకే థ్యాంక్ యూ సత్య మైక్ ఉందిగా చేతిలో వాడు ఎన్ని మైకులు కావాలి నీకు హలో పాత్ర నీ పాత్ర నా పాత్ర అదే విలన్ ఫస్ట్ టీజర్ లోనే నా పాత్ర వేశారండి గుర్తుండిపోతుంది సినిమా అదిరిపోయింది నేను చేసిన పాత్ర నిజంగా గుర్తుండిపోతుంది సినిమా అదిరిపోతుంది నేను చెప్పేది కాపీ కొట్టా పెట్టు నవీన్ ఇదైతే సంవత్సరాలు ఉండే పంపండి నా పాత్ర నా దీక్ష గిన్నెలు కాకుండా చరిత్రలో నిలబడే సినిమాలో నేను పాటే చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సీను ఇక మీ ఫార్మాట్లో మీరు చెప్పండి కానీ క్లుప్తంగా నా పాత్ర రంగ సినిమా పేరు రంగస్థలం ఈ స్థలంలో ఈ సినిమా ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ సుకుమార్ సార్ గెలరాని వచ్చేసింది చెప్పా సీను ఒకసారి రంగస్థలంలో మీరు ఎంతైనా సరే యంగ్ బాయ్ ఒక నిమిషం ఉండండి నువ్వు చెప్పు సీను పేరు రంగండి రంగస్థలం ఎప్పటికీ ఇక్కడే ఉంటుందండి దిల్దిల్ దిగేలే రంగస్థలంలో నా పాత్ర నా జీవితానికి మరో మైలురాయి అంతకు మించి నేను ఏం చెప్పలేను థ్యాంక్ యూ పవన్ సాయి పమ్మిసాయి పవన్ కళ్యాణ్ గారి పేరు సోడగొట్టి సూరిబాబు సోడగొట్టి సూరిబాబు నా పాత్ర పేరు టైం అయిపోతుంది రంగస్థలం అనేటువంటి సినిమానే కాదు యాక్చువల్గా ఇదంతా కూడా మా జీవితానికి ఒక అందమైనటువంటి జ్ఞాపకంగా మిగిలిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ సొసైటీ సెక్రటరీగా చేశాను రంగస్థలంలో సొసైటీ సెక్రటరీగా చేశాను మా అన్న కాదంబరి సో ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సుకుమార్ సార్కి జీవితకాలం నేను రుణపడి ఉంటాను అందరికీ పేరు పేరున కోటానుకోట కృతజ్ఞతలు పూర్వజన్మలో ఖచ్చితంగా మీరు ఏ సొసైటీకో సెక్రటరీ అయి ఉంటారు లేండి నా పేరు శివ ప్రసాద్ నేను కానిస్టేబుల్గా చేశానండి చేసిన 2 సీన్లు అయినా సరే నా లైఫ్లో ఈ సినిమా నేను మర్చిపోలేను అవకాశం ఇచ్చినందుకు సుకుమార్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హలో అండి శ్రీనివాస్ గారు నేను రంగస్థలం ఎస్ఐగా చేశానండి ఈ అవకాశం ఇచ్చినందుకు సుకుమార్ గారికి నవీన్ గారికి మోహన్ గారికి చెర్రి గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు ఈ రంగస్థలం సినిమాలో శేషు నాయుడు నా జీవితంలో అజయ్ ఘోష్ అనే నటుడి జీవితంలో రంగస్థలం ముందు రంగస్థలం తర్వాత అలా ఉండిపోతుందండి సుకుమార్ గారికి మైత్రి మూవీస్ అధినేతలందరికీ కూడా సర్వదా అందరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అమిత్ అదే కాదు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అంటే ఇప్పుడు అందరికి తెలుసండి రంగస్థలం ఎలా తెలుసు థ్యాంక్ యూ సో మచ్ టు సుకు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అండ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ మా వార్డ్ మెంబర్ గారు వెళ్తూ వెళ్తూ డైలాగ్ చెప్తారు మీరు అందరూ అలా దిగుతూ ఉండొచ్చు థ్యాంక్ యూ ఇద్దరు ప్లీజ్ రంగస్థల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి
మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దక్షిణామూర్తి గారు విచ్చేస్తున్నారు. అదిగో దక్షిణామూర్తి గారికి జై. 30 ఏళ్ళుగా ఒకటే నాటకం. దక్షిణామూర్తి గారికి సుకుమార్ గారికి జై. 30 ఏళ్ళుగా ఒకటే నాటకం. ఈ నాటకంలో కథానాయకుడు ఉండడు, ప్రెసిడెంట్ అనే ప్రతినాయకుడు ఉంటాడు. ఈ చిత్రంలో పల్లాలు వేషం ఇచ్చి నన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళిన సుకుమార్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. మైత్రి నిర్మాతలైన నవీన్ గారికి, రవి గారికి, మోహన్ గారికి నా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో కాశీ బ్రదర్గా చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్ అన్నయ్యకి చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. మా మైత్రి మూవీస్ రవి గారికి, మోహన్ గారికి, నవీన్ గారికి సార్ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ జుట్టుకేం పడుతున్నారో చెప్పరా, మేము ఎంత వాడినా పెరగట్లేదు. థ్యాంక్ యూ. ఎవరి గోల వాళ్ళది. ఓకే, సో బిగ్ సి ప్రెజెన్స్ రంగస్థలం 100 డేస్ ఫంక్షన్ పవర్డ్ బై KLM ఫ్యాషన్. ఇవాళ మన ఈ కార్యక్రమంలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి